నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ స్పెషల్స్. రద్దీ దృష్ట్యా అవసరమైతే బస్సులు పెంచుతామన్న అధికారులు. దక్షిణంలో టీడీపీ కేల్ ఖతం. ఎమ్మెల్యే వాసుపల్లి జోస్యం. వాసుపల్లికి ఎమ్మెల్యేగిరి టీడీపీ భిక్ష. తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ నేత నజీర్ డిమాండ్. ఇంటర్నెట్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే చిక్కులే. క్రైమ్ ఏసీపీ శ్రావణ్ కుమార్ హెచ్చరిక. మతాలకు రాజకీయ రంగు పులమొద్దు. మధురవాడలో క్రైస్తవ దళితుల రాస్తారోకో. ఇక వార్తల వివరాలు చూద్దాం. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడిపేందుకు విశాఖ రీజియన్ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారిని సొంత ఊళ్లకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. సంక్రాంతికి వెళ్లి అనంతరం తాము ఉపాధి పొందుతున్న ప్రాంతాలకు తిరిగి చేరుకునే విధంగా ఈ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం 500 సర్వీసులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. విజయవాడ, భీమవరం, హైదరాబాద్, నెల్లూరు, తిరుపతి, అమలాపురం, నర్సాపురం, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, పాలకొండ ప్రాంతాలకు కూడా ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు పల్లె వెలుగు, ఆర్డినరీ సర్వీసులు నడపనున్నారు. ఆర్టీసీపై మరింత ఆదరణ పెరిగే విధంగా ఈ ఏడాది బస్సులు నడుపుతామని, ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఛార్జీలు పెంచకుండానే ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నామని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణాలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా మన విశాఖ జిల్లా నుంచి సుమారుగా 500 బస్సులు ఆపరేట్ చేయడానికి మనం ప్లానప్ చేశాము. ముఖ్యంగా హైదరాబాదు, విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతి, అలాగే మన ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, విజయనగరం, శ్రీకాకుళం, ఇచ్చాపురం, ఇలా అన్ని ప్రాంతాలకి ప్రత్యేకమైన బస్సులు ప్లాన్ చేశాము. మరి ప్రయాణికులు ఈ పండగకి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళటానికి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి ట్రాఫిక్, బస్ స్టాండ్లో ట్రాఫిక్ని బట్టి కూడా ఇంకా అదనపు బస్సులు పెట్టడానికి మేము ప్లానప్ చేసి పెట్టుకున్నాము. ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా గమ్యస్థానాలు చేర్చడానికి ప్రత్యేక బస్సుల్ని మేము ఆర్టీసీ తరఫున ప్లాన్ చేయడం జరిగింది. 3 రోజుల పెద్ద పండుగ సంక్రాంతికి వివిధ ప్రాంతాల్లో ఉన్నవారంతా తమ సొంత ఊళ్లకు చేరుకుని అయిన వారితో సరదాగా గడపడం ఆనవాయితీ. కరోనా కష్టకాలం తరువాత మొదటిసారిగా పెద్ద పండుగకు సొంతూళ్లకు వెళుతున్నందుకు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హాయ్, నా పేరు వేదప్రకాష్. నేను ఇక్కడ ఏఎండిజెడ్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు సంక్రాంతి పండుగ కోసం మా ఊరు వెళ్తున్నాను, విజయనగరం. ఇప్పుడు బస్సులు సంక్రాంతి పండుగ సందర్భంగా అది రద్దీగా ఉన్నా సరే మనకి చాలా ఫ్రీగా ఉంది. వెళ్ళడానికి బస్సులు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా కంఫర్ట్గా ఉంది. ఇలా ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. కోవిడ్ తర్వాత పండగకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఈ టైంలో చాలా రద్దీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నాను, కానీ అలా ఏం లేదు. బస్సులు చాలా ఫ్రీగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. సో నేను హ్యాపీగా ఉంది ఇలా ఉండడం వలన. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఆర్టీసీ వాళ్ళు చాలా బాగుంది. మల్లేశ్వరం నా పేరు. నేను విజయనగరం నుంచి వస్తున్నాను. యాక్చువల్గా విజయనగరంలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. పండగకి సంక్రాంతి సెలవులకు వెళ్తున్నాం మా ఊరు అమలాపురం. ఈ కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ జర్నీ. లాక్డౌన్ తర్వాత వెళ్ళడం మా ఊరు. 8-10 మంత్స్ తర్వాత బస్సులు కూడా కొంచెం రద్దీ తగ్గింది, ఫ్రీగానే ఉన్నాయి బస్సులు. యాక్చువల్గా మేము అమలాపురం ద్వారకా బస్ స్టాండ్ వెళ్ళాలి, కానీ బస్సు కూడా చేంజ్ చేశారు, మద్దిలపాల నుంచి స్టార్ట్ చేశారంట. మళ్ళీ అక్కడ వెళ్ళి వెళ్దాం అనుకున్నాం. We'll be right back.
దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. కొంతకాలం కిందట వైసీపీ మద్దతుదారుగా చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ చేరికలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో నగరం నుంచి 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని కాస్త పరువు దక్కించుకున్న టీడీపీ ప్రతిష్ట రానురాను మసగబారుతోంది. కొంతకాలం కిందట దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ మద్దతుదారుగా చేరారు. నాటి నుంచి ఆయన ప్రతిపక్ష టీడీపీని అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తూ వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వైసీపీకి సపోర్టుగా నిలుస్తున్నారు. అందులో భాగంగా తనంటే అభిమానించేవారిని ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి చేర్పించుకుంటున్నారు. అందులో భాగంగా 36-37 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు జిల్లా పరిషత్ అంకోసహాల్లో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం 14 వార్డుల్లో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించుకుని క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తెలుగుదేశం నాయకులందరూ కూడా సుమారు 2000 పైన నాయకులు, కార్యకర్తలు అందరికీ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధానంగా 22వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బంగారు శంకర్ గారు, అంటే టీడీపీకి, అలాగే అక్కడ వార్డ్ ప్రెసిడెంట్ వాసు గారు, అలాగే 23వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సీనియర్ లీడరు కాపు సామాజిక బలం నుండి అనేక పదవులు అనుభవించినటువంటి ఒక శ్రీమతి కేదారలక్ష్మి గారు ఆధ్వర్యంలోనేమో చాలామంది నాయకులు, కార్యకర్తలు, అలాగే బూత్ ప్రెసిడెంట్స్, ప్రతి 22, 23వ వార్డు బూత్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా తెలుగుదేశం నుండి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరింత మంది నాయకులు రావడానికేమో ఆశ చూపిస్తా ఉన్నారు. కంప్లీట్గా క్లీనింగ్ ఆపరేషన్ చేస్తాము, స్వీప్ చేస్తాము. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రీతమ నాయకులు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరియు సోదరులు, మరి సీనియర్ నాయకులు కొప్పుల వెంకట్రావు గారు, మాజీ కార్పొరేటర్ గారు, మరి వారి ఆధ్వర్యంలో 36వ వార్డు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 36వ వార్డులోని నేను జాయిన్ అవ్వడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే 8 సంవత్సరాలు పనిచేశాను నేను టీడీపీలో, కానీ ఏ రోజు కూడా ఒక్క నాయకురాలికి కానీ, ఒక నాయకుడికి కానీ ఒక నామినేటెడ్ పదవి కూడా ఇవ్వకుండా ముడిసి ఆయన దగ్గర పెట్టుకున్నారు. తండ్రి కొడుకు కలిపి ఒక్కరిని కూడా గౌరవించిన పాపం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన అన్నట్టు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నవరత్నాలు ఏదైతే అనౌన్స్ చేశారో అదే మాదిరిగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంతోషపడే. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి ఘనత టీడీపీదేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో దక్షిణ నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ జెండా కార్యకర్తల అండతో గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి ముందు పదవికి రాజీనామా చేసి తర్వాత మాట్లాడాలని సూచించారు. అసలు వాసుపల్లికే వైసీపీ కొండవలేదని, ఇక టీడీపీ నుంచి వెళ్లిన వారికి ఆయన ఏం చేస్తాడని ప్రశ్నించారు. చెప్తూ నిన్న ప్రెస్ వాళ్ళకు ఒక మీ అందరికి ఒక మెసేజ్ పంపించారు. ఏమని పంపించారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 22వ వార్డు, 23వ వార్డుకి సంబంధించిన వార్డ్ ప్రెసిడెంట్స్, అలాగే కార్పొరేటర్ అభ్యర్థులు, 2 వార్డులకు సంబంధించి 34 బూతులు ఉంటే 34 బూతు ప్రెసిడెంట్లు, 34 బూతులకు సంబంధించిన 3000 మంది కార్యకర్తలు, చాలా బ్రహ్మాండం ఉంది. 2 వార్డ్ ప్రెసిడెంట్లు, 2 కార్పొరేటర్ అభ్యర్థులు, 34 బూతులు, 3000 మంది కార్యకర్తల్ని ఆయన కొద్దిగా ముహూర్తాలు చూసుకుంటారు. ఆయన ఏ పని చేయాలన్నా అన్ని విషయాల మీద కులంకుశంగా ముహూర్తాలు పెట్టించుకునే అలవాటు ఆయనకు ఉంది, మా అందరికీ తెలుసు. ఈ యొక్క కార్పొరేటర్ అభ్యర్థులు అనే వాళ్ళు ఎవరు? నీ యొక్క ఆలోచన ధోరణితో నీవు చెప్పిన మాటలు నమ్మి పార్టీకి వెన్నుపోటు పడిచి నీతో ఎప్పుడు వీళ్ళు నీ అడుగులు మడుగులు కాస్తున్నారో ఆ రోజే మా పార్టీ నుంచి వాళ్ళు తీసేశాం. వాళ్ళు పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎక్కడి నుంచి అవుతారు? 3000 మంది టీడీపీ కార్యకర్తలు అంట, 3000 మంది టీడీపీ కార్యకర్తలకి ఈయన కన్వయస్తున్నారు. ఇప్పుడు మా సోదరుడు మా రమణాబాయి చూపెడితే నేను చూశాను, ఆయనే కన్వాలు వేస్తున్నారు. ఇంతకీ పెద్ద జోక్ ఏంటంటే
ఆయనకి ఎవరు కనువయ్యల. వాజపతి గణేష్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీలో ఉంటే కొన్ని విషయాల్లో కానీ విజ్ఞానంలో కానీ విధి విధానంలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చిన్నోళ్ళతో నుంచి పెద్దలోకి తిరిగి కొన్ని పద్ధతిగా ఉండేవాడు. ఎప్పుడు మా పార్టీ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయనకి మతి స్థిమితం బాల. ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. రోజురోజుకి ఇంటర్నెట్ వినియోగం అదే స్థాయిలో నేరాల సంఖ్య పెరుగుతోంది. హద్దుమీరి ఇంటర్నెట్ను వినియోగించడం వల్ల ఒక్కోసారి చిక్కుల్లో పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాలం వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న క్రైమ్ ఏసీపీ డి సూర్య శ్రావణ్ కుమార్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనము కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇంటర్నెట్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి రోజురోజుకి పెరుగుతుంది. అదే క్రమంలో సైబర్ నేరాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రతి చిన్న సమాచారానికి ఇంటర్నెట్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉండటం వల్ల పలు చిక్కులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఆపద సమయంలో ఎవరిని ఆశ్రయించాలి అనేటువంటి పలు విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం ఏసీపీ శ్రావణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరగడానికి గల కారణాలను ఏసీపీ గారు కొంచెం తెలియజేస్తారా? మనకి పెరగడానికి కారణం అంటే మనకి చూసుకుంటే ఇంటర్నెట్ యూజర్స్ కూడా పెరిగారు. అంటే ఇప్పుడు ప్రతి మీరు చెప్పినట్టు ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్కి ఇంటర్నెట్ మీద ఆధారపడడం, బోత్ ఇన్ఫర్మేషన్కి ఎంటర్టైన్మెంట్కి ప్రతి దానికంటే స్మార్ట్ ఫోన్స్ రావడం, దానికి యాప్స్ రావడం, వాటి మీద మనం డిపెండ్ అవ్వడం, దాని మీద మనకి న్యాచురల్గా అంటే ఈ ఫ్రాడ్స్టర్స్ కూడా అది వీక్ పాయింట్ గా తీసుకుని మన మీద టార్గెట్ చేస్తారు. సైబర్ నేరస్తులను పట్టుకోవడంలో మీరు అనుసరించేటువంటి అధునాతన పద్ధతులు ఏంటి సార్? చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. సీడిఆర్ అనాలిసిస్ అని రిట్రీవింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ రిట్రీవింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మన ఐపీ అడ్రస్లు ట్రాక్ చేయడం, చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే గూగుల్కి కానీ ఫేస్బుక్ కానీ లెటర్స్ ఫార్వర్డ్ చేయడం, ఏదైనా ఇంపార్టెంట్ సెక్యూరిటీ థ్రెట్స్ ఉంటే వెంటనే ఆ పేజెస్ని మనం బ్లాక్ చేయించే అవకాశాలు ఉన్నాయి. మేము మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడతాం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో. కాకపోతే మనకు ఒక చిన్న సమస్య ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద అఫెండర్స్ ఫ్రాడ్స్టర్స్ మనకి బయట స్టేట్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. కాబట్టి మనం వెంటనే ఎక్కడైనా టీమ్స్ డిప్లాయ్ చేయడం ఏదన్నా మనకి ఇప్పుడు మిగతా కన్వెన్షనల్ అఫెన్సెస్ అయితే మనకి దగ్గరలో ఉన్న వాళ్ళు చేస్తుంటారు. కానీ సైబర్ క్రైమ్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద అఫెండర్స్ మనకి బయట నుండి ఆపరేట్ చేస్తుంటారు. వాళ్ళని మనకి పట్టుకోవడం కొంచెం ఆలస్యం అనేది జరుగుతుంది నేచురల్గా మనకి కన్వెన్షనల్ క్రైమ్తో పోలిస్తే. బట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి సక్సెస్ రేటు బాగానే ఉంది. మేము మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడుతున్నాం. ఆపద సమయంలో బాధితులు సాంత్వనం పొందడానికి మిమ్మల్ని ఏ రకంగా ఆశ్రయించాలి? డెఫినెట్గా అండి, ఏ టైంలో అన్నా మా దగ్గరికి రావచ్చు. అంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ మన ఉడా కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో ఉంది. అలాగే మీరు ఏ స్టేషన్కి వెళ్ళినా మేము వెంటనే స్పందిస్తాం. మా సిపి గారి ఆదేశాల మేరకు ఎనీ కాగ్నిజబుల్ అఫెన్స్ వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్తున్నారు. ఎటువంటి భయం ఎటువంటి డౌట్ లేకుండా మా ఎనీ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అనే కాదు, ఎనీ పోలీస్ స్టేషన్ ఎప్రోచ్ చేస్తే మేము గైడ్ చేస్తాం. గైడ్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ఆ బాధితుడికి మా తరపున ధైర్యం కానీ సొల్యూషన్ కానీ కల్పించే అవకాశం మాకు ఉంటుంది. చివరగా సైబర్ నేరాలు బారిన పడకుండా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రీసెంట్గా మేము బ్రౌజ్ సేఫ్ బీ సేఫ్ అనే ఒక కార్యక్రమం, ఒక కాన్సెప్ట్ ప్రోగ్రామ్ ఒక స్టార్ట్ చేస్తాం. అంటే మెయిన్లీ స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి మేము ఈ పిల్లలకు కానీ స్టూడెంట్స్కి కానీ ఎంప్లాయీస్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మనకి మనం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏం స్మార్ట్ ఫోన్స్ ఉండవు కాబట్టి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు కాబట్టి వాళ్ళకి సైబర్ క్రైమ్ గురించి అంత అవగాహన ఉండదు. కానీ ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపులే ఎక్కువ మనకి ఎఫెక్ట్ అవుతున్నారు. అదేంటంటే స్మార్ట్ ఫోన్ యూసేజ్ కానీ ఇది కానీ యాప్స్ వాడడం కానీ. నేను చెప్పేది ఇదేంటంటే జెన్యున్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ యాప్ పెడితే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవద్దు. దాని రేటింగ్స్ చూసుకోండి. దాని క్రెడిబిలిటీ ఒకటి, దాని రిలయబిలిటీ ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకుని వాడితే మంచిది. అది వాడుతున్నప్పుడు కూడా మన కాంటాక్ట్స్ కానీ మన గ్యాలరీకి కానీ యాక్సెస్ అడుగుతాయి కొన్ని ఇంజెన్యున్ యాప్స్. అవి మనం యాక్సెస్ ఇవ్వకుండా ఉంటే మనం చాలా మటుకు సేఫ్గా ఉంటాం. అలాగే మనం ఎప్పుడన్నా ఓటీపీస్, ఇప్పుడు ఒక సింపుల్ ఒక చిన్న చెప్తాను,
మనకి కాల్ సెంటర్ గూగుల్లో కొడతాం ఎక్కడన్నా ఒక చిన్న ఇదైతే. ఇప్పుడు చాలా ఫేక్ వెబ్సైట్స్ వచ్చాయి మనకి, దానికి ఆ నెంబర్ పట్టుకుని మనం ఫోన్ చేస్తే వాడు మనల్ని రాంగ్ గైడ్ చేసి మన ఓటీపీ నెంబర్స్ అడుగుతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యూజర్స్, ఒకటే, ఏ బ్యాంక్ కానీ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఎప్పుడు పర్సనల్ ఓటీపీ నెంబర్ రివీల్ చేయమని అడగదు. అది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి. ఎంత వాళ్ళు ఎంత ఫోర్స్ చేసినా ఓటీపీ నెంబర్స్ మాత్రం రివీల్ చేయొద్దు. ఓటీపీ నెంబర్స్ ఒకటి, ఈ యాప్స్ ఒకటి, ఈ జాబ్ ఫ్రాడ్స్ ఒకటి, వీటి మీద మీరు కొంచెం దృష్టి పెట్టి జాగ్రత్తగా అంటే అప్రమత్తతో ఉంటే చాలు. ఇవేం మనకేమి సీరియస్ ఇది కాదు, కానీ మనం అప్రమత్తంగా ఉంటే మనం మ్యాక్సిమం మనం సేఫ్గా ఉంటాం. థ్యాంక్ యూ. చూసారుగా, జాబ్ యాప్స్ కానీ జెన్యున్ యాప్స్ పైన దృష్టి సారించి ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగాన్ని అవసరం మేరకే వాడుకోవాలని చెప్పేసి మన ఏసీపీ శ్రావణ్ కుమార్ గారు సూచిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. కెమెరా పర్సన్ సూర్యతో సత్యం, యాక్ట్ న్యూస్. స్వార్థ రాజకీయాల కోసం మతాలకు రాజకీయ రంగు పులమడం భావ్యం కాదని మధురవాడ క్రైస్తవ దళిత నాయకులు వాపోయారు. రామతీర్థం ఘటనను రాజకీయ పక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ స్థానిక క్రైస్తవ దళిత నాయకులు కనకరాజు సింహాద్రి, కుడుత రామారావులు ఆరోపించారు. ఈ మేరకు మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో అన్నదాత ఆక్రోశిస్తుంటే పాలకులు రాజకీయ పక్షాలు వారి గోడు వినిపించుకోకుండా రామతీర్థం వచ్చి దేవుడి మీద ప్రేమ వలకపోయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. గత 4-5 రోజుల నుంచి చూస్తున్నటువంటి ఘటన, రామతీర్థాల్లో రాముని యొక్క శిరస్సు ఎవరొకరు దుండగలు తొలగించారని, అయితే ఎక్కడ లేనటువంటి ప్రేమ అనేది కనబరుచుకొచ్చింది ఇక్కడున్న రాజకీయ పార్టీలకి. వాళ్ళ స్వలోభాల కోసం ఏం చేస్తున్నారు అయ్యి అంటే, ఢిల్లీలో ఎముకలు కొరికిన చెల్లో మనకు అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం రాసేసి అక్కడ ఇక్కడికి వచ్చేసి దేవుడి మీద ప్రేమ వలబోస్తున్నారు ఈ యొక్క మత ఉన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ. రాష్ట్రంలో ఎంతోమంది దళితుల మీద జరిగినటువంటి ఘటనలు మర్చిపోయి అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినట్టు వాళ్ళని ఏమీ పీకలేక చంద్రబాబు నాయుడు ఈరోజు రామతీర్థాల్లోకి వచ్చేసి ఇక్కడ ఏదో దేవుడి మీద ప్రేమ వలకపోస్తున్నారు. ఏమయ్యా అంటే, ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఒక కాషాయ రంగు కట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి హక్కుని చేర్చుకొని పార్టీ రంగు పులిమి వాళ్ళని విద్వేషాలకి రెచ్చగొట్టినటువంటి ఘటనలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా బీజేపీ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం అయ్యా. ఏమయ్యా, భారత రాజ్యాంగం ప్రజల చేత ప్రజల కొడుకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో వారి యొక్క చదువుని వారి యొక్క టాలెంట్ని గుర్తించి పోలీసు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి మతం అనే రంగును పులుగుతారా, లేదా దళితులు అంటే కేసులు పెడతారనేసి ఆ యొక్క దళితుల్ని క్రిస్టియన్ రంగు పులిమి మీరు వాళ్ళని కింతపరుస్తున్నారు. క్రిస్టియన్స్ విభిన్న జాతులు కలిగినటువంటి దేశం భారతదేశం అని మీరు గుర్తించుకోవాలి. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలిపే 2021 క్యాలెండర్ను గ్రీన్ క్లైమేట్ సంస్థ ఆవిష్కరించింది. ఏయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుతం భూగోళం మీద ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించి ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏవే ఇప్పుడు ఏదైనా ఉంది, మదర్స్ డే అని, టీచర్స్ డే అని, ఫాదర్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, ఇంకా ప్రేమికల రోజు అని చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిని ఏదో సరదాగా అలా చేసుకుంటాం. కానీ సో ఇప్పుడు ఈ పర్యావరణ క్యాలెండర్ అన్నది ఇది 2010 సంవత్సరం నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరము గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ ద్వారా, టీమ్ ద్వారా ఇది ప్రతి సంవత్సరం రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. 12 సంవత్సరాలు అయింది, 2010 నుంచి మొదలుపెట్టాము. అయితే దీనిలో ఏంటంటే మొత్తం పర్యావరణానికి సంబంధించినవన్నీ, అంటే మనకి యూజువల్గా తెలుసు ఫాదర్స్ డే మదర్స్ డే ఇవన్నీ చాలా సరదాగా చేసుకుంటాం, కానీ ఇందులో ఉన్నవన్నీ చూసి వీటికి ఉన్న ఇంపార్టెన్స్, అసలు ఎందుకు ఇవన్నీ పెట్టారు యుఎన్, యునైటెడ్ ఆర్గనైజేషన్స్, మనం కాదు పెట్టింది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ప్రతి రోజుని అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఆ రోజు ఇప్పుడు ఉపాధ్యాయుల దినం అనుకోండి, ఉపాధ్యాయుల యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం, రోజు మాట్లాడుకోము అని కాదు, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో ఆ రోజు చూసుకుంటాం. అలా ఏంటంటే ప్రతి ఒక్కదానికి సంవత్సరానికి ఒకసారైనా దాని గురించి
రివైజ్ చేసుకుంటే ఎంతవరకు మనం ఈ రోజుని అబ్జర్వ్ చేస్తూ ఏం చేస్తున్నాం అన్నది, దానికి ఉన్న అవసరం ఏంటి, ప్రతిరోజుకి ఇందులో ఉన్న ఎన్విరాన్మెంటల్ డేస్ ప్రతిదానికి ఏంటి, ఎందుకు అసలు అది పెట్టాల్సి వచ్చింది, దాని అవసరం ఏంటి, అది ఎంతవరకు మనం ఎన్ఫోర్స్ చేయగలుగుతున్నాం, దాని గురించి కొన్ని మెజర్స్ తీసుకోవాలి, వాటిని ఎన్ఫోర్స్ చేయాలి, అది ఎంతవరకు మనం పాటిస్తున్నాము, అదే కాకుండా అందరికీ తెలిసేటట్టు చేయాలి. శిష్టకరణం యువతి క్యాలెండర్ ఆవిష్కరణ నగరంలోని ఓ గెస్ట్ హౌస్లో జరిగింది. మానాపురం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బెహరా భాస్కర్రావు, పి దివాకర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శిష్టకరణం యువతి క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైచిలకు శిష్టకరణాలు ఉంటే కేవలం 65,000 మంది మాత్రమే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వాస్తవిక గణాంకాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. మన కులం పరంగా ఎందుకంటే ఆయనదే బెహరా భాస్కర్రావు గారు, ఆయన ఉంటూ నా ఫోన్. ఏదైతే శిష్టకరణాల గణన అతి తక్కువగా చూపిస్తున్న నేపథ్యంలో దీనిని మొత్తం మళ్ళీ సెన్సెస్ ఫ్రెష్గా తీసుకోవాలని, 65,000 ఎంతో చూపిస్తున్న సెన్సెస్, 4 లక్షల పైచిలకు ఉన్న ఈ కులస్తుల తాలూకా సెన్సెస్ని మళ్ళీ కొత్తగా తీసుకోవాలని ఒక ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో అందరూ కూడా భాగస్వామి అయి ఏదైతే టెక్నాలజికల్గా సెన్సెస్ తీసుకోవడానికి ఏవైతే ఒక యంత్రాంగాన్ని పెట్టడం జరిగిందో దాన్ని అందరూ కూడా ఫాలో, శిష్టకరణాలందరూ కూడా ఫాలో అవుతారని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. కులపెద్దలందరూ సమక్షంలో ఈ క్యాలెండరు ఆవిష్కరణ చేసే అవకాశంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో ఒక మంచి ఆశయాన్ని ఆయన వ్యక్తపరిచారు. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మన కుల సభ్యులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల పైన ఉంటే కేవలం 65,000 మాత్రమే గణనలోకి వచ్చింది, మిగతావన్నీ కూడా సెన్సెస్లో ఇంక్లూడ్ అవ్వలేదు. దాన్ని ఏ విధంగా ఇంక్లూడ్ చేద్దామనే ఉద్దేశం మీద ఇక్కడ చర్చ జరగడం చాలా సంతోషదగ్గ పరిణామం. భవిష్యత్తులో ఎంతమంది అయితే మన శిష్టకరణ బంధువులు ఉన్నారో అందరినీ కూడా ఈ కుల సంఘంలో చేర్పించి మనకి కులానికి కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి పెద్దలందరూ కలిపి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమ నిర్వహణలో ఏ విధమైన సహాయ సహకారాల్లో నేను కూడా ఒక బంధువుగా పాల్గొంటానని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వైజాగ్ ఇండియన్ ఏరియా ఆఫీస్ నగరంలోని సెయింట్ ఆంథోనీ ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. వివిధ విభాగాల వైద్యులు, పాఠశాల విద్యార్థులు స్థానిక ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ రెడ్డి మాట్లాడారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సంస్థ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ముందు మాట్లాడి చదివితే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రండి, రండి పైకి రండి, మీరు వినియోగదారుల దినోత్సవం ఇండియన్ ఆయిల్ తరఫున సెలబ్రేట్ చేసుకునేందుకు కానీ నేను హైదరాబాద్ నుంచి ఆ పని మీద ఇక్కడికి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి ముందు ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మా వినియోగదారులందరికీ కూడా ఉచితంగా షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, డెర్మటాలజిస్ట్ ఉన్నారు, జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ వీళ్ళకి అవసరమైనటువంటి మందులు కూడా ఉచితంగా సరఫరా చేయబడతాయి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను దాన్ని వినియోగించుకొని
మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలని కోరుతూ నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అర్ధంతరంగా తొలగించిన 5 సీనియర్ సూపర్వైజర్లు, 9 డ్రైవర్లకు ఎం వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యాజమాన్యం తక్షణమే సెటిల్మెంట్ చేయాలని ఏఐటీయూసీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాన్వెంట్ జంక్షన్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడారు. తొలగించిన కార్మికులకు రావాల్సిన జీతాలు, రాయితీలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చాలా పెద్ద కాంట్రాక్టర్, విశాఖపట్నంలోనే ఈ బ్రిడ్జిలు కట్టడంలో పెద్ద నైపుణ్యతోనేటువంటి వ్యక్తి. దాదాపు ప్రతి కార్మికుడు కూడా, ప్రతి సూపర్వైజర్ కూడా 30-40 సంవత్సరాల వరకు ఆయన దగ్గర పని చేసి ఆయన దగ్గర మంచి నైపుణ్యతతోటువంటి ఎక్స్పోర్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా సూపర్వైజర్లు ఉన్నారు. 5 సూపర్వైజర్లు, 9 కార్మికులు, డ్రైవర్స్ కూడా దాదాపు 14 ఈ రోజున వాళ్ళని తొలగించారు. దాదాపు 2 బడి జీతాలు కూడా ఇవ్వలేదు. ఈ 2 జీతాలు ఇవ్వమని, అలాగే లేబర్ కమిషన్ నష్టపరిహారం ఇవ్వమని ఆర్సీఎల్ గారి దగ్గర, రీజనల్ లేబర్ ఆఫీసర్ దగ్గర మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మా ఇద్దరికి కూడా జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేబర్ కమిషనర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది, వీళ్ళు ఇమీడియట్గా జీతాలు ఇవ్వమని. ఈరోజు వరకు కూడా మళ్ళీ జీతాలు ఇవ్వకుండా మొండు వైఖరితో ఉన్నారు. మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఆయనతో మాట్లాడాలంటే అందరికి భయం. ఎందుకంటే దాదాపు 83 సంవత్సరాలతోటి ఆయన ఉన్నాడు. ఆయన కూడా, ఆయన ఆఫీసర్లు కూడా, ఏంటి వీళ్ళందరూ కూడా చాలా కాలం పడి మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు, మినిమం వేజెస్ కూడా లేవు, అయినప్పటికీ కూడా ఆర్సీఎల్ గారు ఇచ్చామంటున్నారు. వాళ్ళ జీతాలు, వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేస్తే వాళ్ళు పెట్టుకు వాళ్ళు బతుకులు వాళ్ళు బతుకుతారు కదా అంటే ఆయన హాంభావంతో మండు వైఖరితోటి ఆయన మొండుకేసి కూర్చుని ఉన్నాడు. సమాజంలోనూ ఒక పెద్ద మనిషి తరహాలోనూ మీరు అందరికీ సెటిల్మెంట్ చేసి ఒక శాంతియుత అనేటువంటి సెటిల్మెంట్కి మీరు వస్తారని చెప్పేసి మా యూనియన్ కోరుతూ ఉంది. అందుకనే విశాఖ కాంట్రాక్ట్ లాబర్ యూనియన్ ఆధ్వర్యంలోనూ ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాము. పోలీస్ బ్యారెక్స్ పాపాహోంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విజయలక్ష్మి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పాపాహోం పిల్లలు, సిబ్బంది మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకున్నారు. పిల్లలు హ్యాపీ బర్త్డే అంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె వారికి భోజనం, పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీయూసీ నాయకులు నేలపు శ్రీనివాస్, డాక్టర్ విజయలక్ష్మిలు మాట్లాడారు. పాపాహోం పిల్లలు, సిబ్బంది మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజల కోసమే పుట్టిన మనిషి, ఎల్లప్పుడూ రోగులకు సేవ చేసే మహామనిషి డాక్టర్ విజయలక్ష్మి గారు సైకిల్ చేస్తూ, ఇలా విజయలక్ష్మి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన పాపహోంలో ఇది కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఎంతోమంది పుట్టినరోజు అంటే పార్టీలు సెలబ్రేషన్ అవి చేసుకుంటారు, కానీ విజయలక్ష్మి మేడం గారు ఈరోజు నా పుట్టినరోజు అనేది ఒక ఓల్డ్ జూమ్లోనూ పాపహోంలో చేసుకుంటే అది చాలా నాకు ఆనంద సంతోషంగా ఉంటుంది, అదే నాకు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను అని మేడం గారు చెప్పారు. ఈరోజు విజయలక్ష్మి మేడం గారు ఆ చేసిన సేవలు చాలా అపురూపం. పేద అనగానే చటుక్కును ఆదుకొని నేనంటూ ఉన్నాను అనుకొని ఎన్నో సేవలు చేస్తూ వాళ్ళకి కావలసిన సదుపాయాలు కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, చదువుకోవడం పుస్తకాలు కావచ్చు, అలాగే ఏ ఫీజు కట్టకపోయినా సరే నేనంటూ ఉన్నానని తన వంతు ఎంతో కొంత సహాయం చేస్తూ పేద రోగులు ఈరోజు కేజీహెచ్కి వచ్చారనుకోండి, ఆ పేద రోగంతో వస్తే వాళ్ళు ఎంతో ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా వెళ్తున్నారు. నేను ఎన్నో బర్త్డేలు జరుపుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఇలాగా ఈ పిల్లల మధ్య జరుపుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. భగవంతుడు ఎల్లప్పుడూ ఈ పిల్లలకి ఆరోగ్యాలని, సుఖ సంతోషాలని ఇవ్వాలని నా పుట్టినరోజున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ స్పెషల్స్, రద్దీ దృష్ట్యా అవసరమైతే బస్సులు పెంచుతామన్న అధికారులు. దక్షిణంలో టీడీపీ కేల్ ఖతం, ఎమ్మెల్యే వాసుపల్లి జోస్యం. వాసుపల్లికి ఎమ్మెల్యేగిరి టీడీపీ భిక్ష, తక్షణమే రాజీనామా చేయాలని టీడీపీ నేత నజీర్ డిమాండ్.
ఇంటర్నెట్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే చిక్కులే. క్రైమ్ ఏసీపీ శ్రావణ్ కుమార్ హెచ్చరిక. మతాలకు రాజకీయ రంగు పులమొద్దు. మధురవాడలో క్రైస్తవ దళితుల రాస్తా రోకో. We'll be right back.